ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగృతలు వహించాలని పెద్దవాడుగురు సిఐ రవిశంకర్ రెడ్డి ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలోని పెద్దవడుగురు పోలీస్ స్టేషన్లో అన్ని దుకాణాల యజమానులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో విస్తృతంగా ప్రబలుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్ కి వెళ్లాలని సూచించారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని దుకాణాల యజమానులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దవాడుగురు ప్రజలందరికీ తెలియజేయడం అనగా ముఖ్యంగా రోజు రోజుకు కేసులు ఎక్కువ కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. మనం మన జాగ్రత్తల్లో ఉండకపోతే ఇది ఇంకా చాలా సివియర్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయటికి వచ్చేటప్పుడు మాస్క్ను తప్పనిసరిగా ధరించాలా, తర్వాత సోషల్ డిస్టెన్స్ దగ్గర లేకుండా గుంపులు గుంపులుగా లేకుండా అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించడము, తర్వాత శానిటైజర్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయడము, తర్వాత బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా కానీ ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప మిగతా సందర్భాల్లో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే చాలా వరకు దీన్ని కట్టడి చేయడానికి వీలైతుంది. అందరికీ నమస్కారం. కరోనా సెకండ్ వేవ్ అనేది మనకు మళ్ళా తీవ్ర రూపం దాలుస్తుంది. ప్రపంచ దేశాలే కాకుండా మన దేశము, అదేవిధంగా మన రాష్ట్రం కూడా, మన రాష్ట్రంలో కూడా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్క దినమే 5000 పైచిలకు కేసులు నమోదు కావడం మనము చూస్తా ఉన్నాము. అదేవిధంగా డెత్ రేటు కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనించి మీకు ఏదైనా సింటమ్స్ ఉంటే దగ్గు, జ్వరము, జలుబు, నొప్పులు, మీరు వెంటనే టెస్ట్ చేయించుకోండి. పాజిటివ్ వస్తే మీరు సొంతంగా ఐసోలేషన్ లో ఉండండి, లేదంటే డాక్టర్ల సూచన మేరకు హాస్పిటల్లో ఉండండి. వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా టీకా వేయించుకున్నా, సింటమ్స్ ఉన్నా లేకపోయినా